కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి ప్రభువ పరిశుద్ధుడా, వందనాలు స్తుతులు స్తోత్రములు. దేవ, ఉపమానాల గురించి మేము ఆలోచిస్తూ దేవ మా ప్రయాణం ఇంతవరకు సాగించినంత కృతజ్ఞత తండ్రి. దేవ, ఉపమానాల గురించి మరొక ఉపమానం మాకు బోధించండి. దేవ తండ్రి, చక్కగా నేర్చుకుని ఆ ఉపమాన భావంలో మేము నిలిచి ఉండడానికి మాకు సహాయం తెచ్చు. మీ పరిశుద్ధాత్మతోనే నన్ను నడిపించండి, పరిశుద్ధాత్మతోనే వినివారు వినుటకు సహాయం తెచ్చు. యేసు నామమును వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వల్లరా, యేసు ఈ వ్యక్తి మనకి జ్ఞాపకం రాగానే మనకు జ్ఞాపకం వచ్చేది క్షమాపణ. యేసు గనక మనల్ని క్షమించకుండా ఉంటే మన జీవితం నరకం. ఆయన యొద్ద మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమతో కనికరించి క్షమించాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన మన క్షమాపణ కొరకు తన ప్రాణాన్ని ఖర్చు చేశాడు. మన క్షమించడం కొరకు తన ప్రాణాన్ని పెట్టి తండ్రి యొద్ద మనకు క్షమాపణని సంపాదించుకుంటాడు. క్రైస్తవ జీవితంలో క్షమాపణ అనేది చాలా కీలకమైనది. నిజానికి క్రైస్తవ జీవితం క్షమాపణతోనే మొదలవుతుంది. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు యేసు మనల్ని క్షమించడంతో మనం క్రైస్తవులుగా మన జీవితాన్ని ప్రారంభించినట్టు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాం, ఆయన నమ్మదగినవాడు. ఆయన గురించి ఒక మాట ఉంటది, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:19 ఏమనుంటదంటే, 9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, మన పాపాలని మనం ఒప్పేసుకున్నాం అనుకుంటే, ఇదిగో నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, నువ్వు పాపివి కదా అని చెప్పి నిన్ను తీర్పు తీర్చడు ఆయన. నువ్వు పాపమని నువ్వే ఒప్పేసుకుంటున్నావు కదా, కాబట్టి ఇదిగో నీకు శిక్ష అని చెప్పి నీకు శిక్ష విధించడు ఆయన. ఆయన నమ్మదగిన వాడు, ఆయన గురించి ఏమనుందంటే నీతిమంతుడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి నువ్వు గనక ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే నిన్ను క్షమించేస్తాడు. నిన్ను క్షమించి నీ సమస్త దుర్నీతి నుండి కూడా నిన్ను పవిత్రునిగా. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన నీతిని, ఆయన విశ్వాస్యతను మనం గ్రహించగలగాలి. ఆయన నమ్మి మనం మన పాపాలను ఒప్పుకున్నట్లయితే మన పాపాలు క్షమించబడతాయి. ఎవరైనా నీ దగ్గర తప్పు ఒప్పుకుంటున్నారంటే నిన్ను నమ్మే కదా ఒప్పుకుంటారు. నేను పలానా తప్పు చేశాను అని నీ దగ్గర చెప్తున్నారంటే నువ్వు క్షమించాలని నీ దగ్గర చెప్తారు, నువ్వు శిక్షించాలని నీ దగ్గర చెప్పరు. తప్పు అయిపోయిందని నీ దగ్గర కాళ్ళ వేళ్ళ పడుతున్నారు అనే దాంట్లో నువ్వు చూడాల్సినటువంటి అర్థం ఏంటంటే, ఇతన్ని క్షమించమని వేడుకుంటున్నాడు ఇతను అనేటువంటి అర్థాన్ని మనం కనుగొనగలం. ప్రభు కూడా నమ్మదగినవాడు, నీతిమంతుడు. నన్ను క్షమించాలి ప్రభు అని నేను తన దగ్గరకు వచ్చి నా పాపాలను ఒప్పుకొని ప్రభు తప్పు అయిపోయింది అన్నప్పుడు ఆయన క్షమిస్తాడు. క్షమించడంలో మరలా ఆయన ఒక షరతు కూడా పెడుతున్నాడు, అది ఈరోజు మన ఉపమానాంశం. ఆయన క్షమించడంతో పాటు ఒక షరతు పెడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6:12 ఈ మాట ఉంటుంది. 6:12 మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. చూసారా ఈ మాట ఎలా చెప్తున్నాడు? మీ అపరాధాలకి మీకు క్షమాపణ దొరకాలి అని అంటే మీ ఎడల అపరాధం చేసిన వారిని కూడా మీరు క్షమించాలి. చూసారా షరతు? మన ఎడలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాడిని మనం క్షమించలేకపోతే పరలోకం ఉందని మన తండ్రి
మనల్ని క్షమించడంట. చూడండి ఆ మాట చక్కగా ఉంటుందంటే 15వ వచనంలో, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనం క్షమిస్తేనే క్షమిస్తాడంట, మనం క్షమించకపోతే క్షమించడు. ఇప్పుడు మనం ఈ విషయం మీదే ప్రభువు చెప్పినటువంటి ఉపమానాన్ని మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం క్షమిస్తేనే క్షమించబడతాం. మనుషులు మన ఎడల చేసే పాపాలు ఎంతెంత ఉంటాయండి, అవి చాలా చిన్న చిన్నవి. నీ తోటి వారు నీతో చేసే పాపాలు చాలా చిన్న చిన్నవి, వాటినే నువ్వు క్షమించలేకపోతే నువ్వు దేవునికి చాలా గొప్ప ద్రోహం చేస్తున్నావు. దేవుడు అనుకున్నట్టుగా నువ్వు బ్రతకట్లేదు, ఈ దేవుని యొక్క ఏ ఆజ్ఞను కూడా ఆచరిస్తున్నట్టుగా మన బ్రతుకుండదు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ప్రాణంగా పెడితే దాన్ని వృధాగా ఉంచుతూ మనం కాలం గడిపేస్తుంటాం. ఆయన లెక్కలు కనుక కట్టాడంటే మన అప్పు చాలా భయంకరంగా ఉంటది. మనం చిన్న చిన్న తప్పులను క్షమించలేకపోతే మనం దేవునికి ఎడల చేసేటువంటి అతి భయంకరమైనటువంటి పాపాలను ఆయన క్షమించడు, క్షమించే వారిని క్షమిస్తాడు. దీనికి గాను ప్రభు చెప్పినటువంటి ఉపమానం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ కొరకు చెప్తారు. ఈ 18వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే ఈ 18వ అధ్యాయం మొదట్లోనే శిష్యుల్లో ఒక రకమైన ఆలోచన, ఎవరు గొప్ప ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలోనికి చేర్చుకున్న వారిలో ప్రథములు ఈ శిష్యులు, పరలోక రాజ్యంలో మొట్టమొదటి వారు ఈ శిష్యులు. ఈ శిష్యులలో రాకూడని ఆలోచన ఒకటి వచ్చింది, ఎవరు గొప్ప. ప్రభు దగ్గరని అడుగుతారు, ఎవరు గొప్ప పరలోక రాజ్యంలో అని. ప్రభువు గొప్ప కోసం మాట్లాడుతుంటే చిన్నవాడిని ఒకటి తీసుకుని వస్తాడు అక్కడ. ఇలా గొప్పగా గొప్ప కోసం మాట్లాడితే ప్రభు చిన్న పిల్లవాడిని తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి అంటారు, ఇదిగో ఇలా ఉంటేనే గొప్ప అంటారు. చిన్నపిల్లని చూపించి ఇలా ఉంటేనే గొప్ప. గొప్ప అంటే పెద్దదే అని అర్థం. ప్రభు చూపించేది చిన్నదే, చిన్నగా ఉంటేనే పెద్దదే, చిన్నగా ఉంటేనే గొప్ప అంటున్నాడు ఆయన. ఆ మాటల్లోని భావాన్ని ప్రభు తర్వాత చెప్తం చేయదు. ఏమంటే మీరు మారండి ముందు, ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు మారండి ముందు, ఇదిగో మీరు మారిపోయి ఈ చిన్నవారిలా తయారవ్వండి. మీరు మారాలి, మీరు మారి చిన్నవారిలా కావాలి. చిన్నవారిలా అవ్వడం అంటే చిన్నవారిలా అంటే మార్పు పొంది చిన్నపిల్లలంటే పెద్దోడు కాస్త చిన్నపిల్లోడి కింద మారిపోవాలనా? ఎలా అవుతుంది కుదరడం? ఒక 50 సంవత్సరాలు ఉన్నవాడు 10 సంవత్సరాల పిల్లల్లాగా ఎలా తయారవ్వగలడు? వయసు వచ్చే కొలిది మనం పెద్దవాళ్ళు అవుతాం, కానీ చిన్నవాళ్ళు అవడం కుదరదు కదా, వెనకకు రాలేం కదా. ప్రభువు చెప్తుంది ఇలాంటిది కాదు, వయసు తగ్గడం కోసం కాదు. నువ్వు పెద్దవాడిగా ఉన్నావు కదా, నువ్వు ఒక 10 ఏళ్ల పిల్లల్లాగా అయిపో అన్నది కాదు ప్రభువు చెప్తుంది. చిన్నపిల్లల్లా మారడం అంటే ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే, 4వ వచనం మనం గమనించాలి, ఈ బిడ్డ వలే వలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్ప. ఇక్కడ ప్రభు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చిన యొక్క ఉద్దేశం ఏంటంటే తగ్గింపు స్వభావాన్ని చూపించడం కొరకు తెచ్చాడు అంతే. ఇక్కడ మనం చూడాల్సింది తగ్గింపు స్వభావాన్ని చూడాలి, తగ్గింపు స్వభావాన్ని చూడాలి, ఆ లోబడేటువంటి గుణాన్ని చూడాలి. ఆ చిన్నపిల్లల్లో మనకు పుష్కలంగా కనబడుతూ ఉంటది, అది పెద్ద అయ్యే కొలిది మరి ఆ లోబడే గుణం పోతూ ఉంటది. చిన్న పిల్లలు లోబడతారు, టీనేజ్ పిల్లల్ని చూస్తే మాకు తెలుసులే అంటారు. ఇంకా ఎదిగి కొలిది తల్లిదండ్రులు మాట వినరు. లోబడేటువంటి గుణం చిన్న పిల్లల్లో కనబడుతుంటది. అందుకే ప్రభు అంటారు చిన్న పిల్లలుగా లోబడేవారిగా తను తను తగ్గించుకునేవారిగా అవ్వండి అని చెప్తున్నాడు.
ఇప్పుడు ఎవడు గొప్ప అని అంటే ప్రభువు చెప్తున్నట్టు తను తను తగ్గించుకునేవాడే గొప్ప. నేను నువ్వు తగ్గించుకుంటానే నువ్వు గొప్ప. ఈ ఈ గొప్పతనాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. మనందరం కూడా తగ్గించుకునే వారంగా, లోబడే వారంగా, విధేయులంగా, వినమ్రులంగా ఉండాలి. ఇది ప్రభువు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పడు అని అంటే ఎవడైతే తగ్గించుకుంటూ ఉంటాడో వాడే గొప్పడు పరలోక రాజ్యం. ఈ లోకంలో చూసినట్లయితే గొప్ప బంగారం ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, లగ్జరీ కార్లలో తిరుగుతూ, డబ్బులు వెదజల్లుతూ ఉండేవారిని గొప్ప వాళ్ళుగా చూస్తుంటారు. అహంకారమైన మాటలు పలుకుతూ, డాంబికాలు పలుకుతూ ఉండే వాళ్ళని గొప్ప వాళ్ళుగా గ్రహిస్తూ ఉంటారు. కానీ పరలోక రాజ్యం సంగతి అది కాదు. పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడిగా కనబడాలంటే నిన్ను నువ్వు దాసుడుగా పరిచయం చేసుకోవాలి. అదే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి విచిత్రమైన విషయం. ఈ లోకంలో నువ్వు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తేనే నేను గొప్పవాడు అంటారు, కానీ పరలోక రాజ్యంలో లెవెల్ మెయింటైన్ చెయ్యకపోతేనే గొప్పవాడు అంటారు. క్రైస్తవులు సపరేట్ వారందరూ కూడా, వారందరిలో కూడా. అందుకే క్రైస్తవుల్ని వీరు లోకమును తలకిందులుగా చేయువారన్నారు. లోకమంతా ధనం కోసం ఊర్లు దాటి కష్టపడి పరిగెడుతుంటే క్రైస్తవులు ఏం చేసేవారు తెలుసా? ప్రభువును ప్రకటించడం కొరకు ఊర్లు దాటి కష్టపడి వెళ్ళేవారు. అందరూ ధన సంపాదన కోసం వెళ్తుంటే వీళ్ళు ధనాన్ని ఖర్చు పెడుతూ ప్రభువును ప్రకటించడానికి వెళ్ళేవారు. అందుకే లోకాన్ని తలకిందులుగా చేస్తున్నారు వీళ్ళు అంటారు. అందరూ అన్యాయంగా బ్రతుకుతూ గొప్ప వాళ్ళు అవుతుంటే వీళ్ళు మాత్రం న్యాయంగా బ్రతుకుతూ రోజు రోజుకు దీనదర్శకు వెళ్ళిపోయారు క్రైస్తవులు. అందుకే లోకాన్ని తలక్రిందులుగా చేయవారు. లోకం అంతా ఒకలా పోతుంటే వీళ్ళు ఇంకొకలా పోయేవారు. లోక రీతికి భిన్నంగా, లోక మర్యాదకు భిన్నంగా ఉండేవాడే క్రైస్తవు. లోకంలో గొప్పవాడు ఎలా ఉంటాడు నీకు తెలుసు కదా, అలా ఉండకు, దానికి వ్యతిరేకంగా ఉండు. అదే పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండడం. అది ఇక్కడ మనకి ప్రభువు నేర్పిస్తున్న అని చెబుతూ ఇక్కడ ఒక విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరు గొప్పవాడు, ఎవరు గొప్పవాడు అని అభ్యంతరాలు తెచ్చుకోకండి. ఇలాంటి అభ్యంతరాలు గనక మీలో వచ్చాయంటే అది శ్రమకు కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది 7వ వచనం నుంచి. అభ్యంతరాలు శ్రమకు కారణాలు. అభ్యంతరం అంటూ వచ్చిందంటే అది చాలా భయంకరమైనటువంటి సమస్యను తెచ్చిపెడుతుంది. అందుకే అంటున్నాడు అభ్యంతరాలని వస్తాయి, నీ వల్ల రాకుండా నువ్వు చూసుకో. నువ్వు అడక్కు ఎవడు గొప్పవాడని, నేనే గొప్పవాడుగా ఉండాలనేటువంటిది, ఎవరు గొప్పవాడో తెలుసుకోవాలనేటువంటిది, ఇలాంటి అనవసరమైనటువంటి చర్చలు తీసుకురాకండి. అభ్యంతరాలు కనుక వచ్చాయంటే ఆ అభ్యంతరాలు తీసుకుని వచ్చిన వాడికి మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురొస్తుంది. అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వాడికి శ్రమ. ప్రభు అందుకే అభ్యంతరాల దగ్గరికి ఎలకండి. అభ్యంతర పరిచేవారు ఖచ్చితంగా శ్రమలో పడిపోతారు అని చెప్పి ప్రభు అంటున్నాడు. ఒక గొప్ప ఉపమానాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది 10వ వచనంలో. ఏంటంటే నీ శరీరంలో నీ చెయ్యి నిన్ను ఇబ్బంది పెడుతుంది అనుకో, అభ్యంతర పరుస్తుంది అనుకో, దాన్ని నరికే. నువ్వు రెండు చేతులు కలిగి నరకంలో శ్రమ పడుట కంటే ఒంటి చేతితోటి నువ్వు బ్రతికి పరలోకంలోకి వెళ్ళడం చాలా గొప్ప విషయం అంటాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కనుక దాన్ని తీసే బయట. ఎందుకంటే అభ్యంతరపరచడం వల్ల లోకానికి శ్రమ, అభ్యంతర పరిచేవాడికి శ్రమ. ఏమండి, అభ్యంతరం పరచడం వల్ల లోకానికి శ్రమ, అభ్యంతర పరిచేవాడికి కూడా శ్రమ. మీరు ఆ విషయాన్ని గమనించారు. అభ్యంతరం వలన సంఘానికి శ్రమ వస్తుంది, అభ్యంతర పరిచిన వాడికి శ్రమ వస్తుంది. ఎవడైతే ఈ అభ్యంతరాలకు కారణమైన వాడికి శ్రమ వస్తుంది. కాబట్టి ప్రభు ఏమంటాడంటే నువ్వు అభ్యంతర పరచొద్దు. ఒకవేళ అభ్యంతరంగా నీ అవయవాలే నీకుంటే గనక
మీ అవయవాలను కూడా కట్ చేసేసుకో అంటాడు. అంటే అభ్యంతరాలకి ఎంత దూరంగా ఉండాలో చూడండి. శరీరంలో ఉన్న అవయవాలతో పోల్చి ఎందుకు చెప్తున్నాడంటే, చెయ్యి విడదీయలేనటువంటిది, దాని అవసరం చాలా గొప్పది. కన్ను, దాని గురించి కూడా మనకు తెలియదు. కాలు, ఇవన్నీ కూడా మన శరీరంలో లేకపోయినప్పుడు మనం చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. చెయ్యి లేని వాళ్ళు, కాలు లేని వాళ్ళు, కన్ను లేని వాళ్ళు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధలు అనుభవిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఈ బాధన్నా గొప్పది కాని, ఈ బాధన్నా పర్వాలేదు కాని, అభ్యంతరాల వల్ల వచ్చేటువంటి బాధ మాత్రం చాలా ప్రమాదకరమైందని ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. ఈ కన్ను లేకపోయినా, కాలు లేకపోయినా, చెయ్యి లేకపోయినా నువ్వు జాగ్రత్తగా బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇవన్నీ కలిగి ఉండి ఇవే నీకు అభ్యంతర కారకాలుగా ఉంటే నిన్ను నరకానికి కొట్టుకుపోతావు అన్నీ కూడా. అందుకే కన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, చెయ్యి ఇబ్బంది పెట్టినప్పుడు, కాలు ఇబ్బంది పెట్టినప్పుడు, మనిషి ఇబ్బంది పెట్టినప్పుడు, మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీలో ఎదురవుతున్నప్పుడు కూడా వాటన్నిటి నుంచి కూడా మీరు దూరంగా ఉండండి, అభ్యంతరాలను దూరం పెట్టేయండి, క్షమించడం నేర్చుకోండి, క్షమించడం నేర్చుకోండి. క్షమించడమే ఇంపార్టెంట్. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నానుకో, నువ్వు క్షమించడం నేర్చుకో. నిన్ను కష్టపెడుతున్నాననుకో, ఓర్చుకో. నిన్ను హింసిస్తున్నప్పుడు వాడి కొరకు ప్రార్థన చేయి. ఏమని? వాడిని రక్షించమని, మనసు మార్చమని. ప్రభు చెప్తుందేంటంటే, అభ్యంతరాల వలన ఆ మనిషికి ఎలాగా శ్రమ వస్తుంది? నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నీకు ఈ ఇబ్బంది. ఆ ఇబ్బంది పెట్టేవాడిని కూడా ప్రభు ఒకరోజు ఇబ్బంది పెడతాడు ఖచ్చితంగా. పగ తీర్చుకున్నట్టు నా పని అని ప్రభువు చెప్తున్నారు. ప్రతి వానికి కూడా తగిన కాలమందు ప్రభు శిక్షలు విధిస్తూ ఉంటారు. తప్పు చేసిన వాడిని ఏం వదిలేదు ప్రభు. ఆయన న్యాయవంతుడు అని అంటాం కదా, మరి న్యాయవంతుడు అంటే మరి న్యాయం తీరుస్తాడనే కదా అలా అంటాం మనం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడికి శిక్ష విధించడం జరుగుతుంది. ఈలోగా నువ్వు తొందరపడుకో, నువ్వు నెమ్మదిగా ఉండు. నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ కూడా నువ్వు దూరంగా ఉండు. నీ శరీరమే నిన్ను ఇబ్బంది పెడితే కనుక జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతావేమో. శరీరాన్ని కూడా నువ్వు కట్ చేసుకోవడానికన్నా తెగించి, కానీ ఇబ్బంది మాత్రం జోలికి వెళ్ళొద్దు. క్షమించడం చాలా ఇంపార్టెంట్. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అని మీరు అడుగుతున్నారు కదా. ఈ గొప్పలు ఎవరు అనేటువంటి అభ్యంతరాల నుంచి ముందు బయటికి రండి. మీరు ఒక విషయం తెలుసుకోండి అని మరొక ఉపమానం ప్రభువు చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, 11 వచనంలో, మీకు ఏమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది. అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు? ఆ 99 గొర్రెలను ఆ కొండ మీద అలా వదిలేసి ఆ ఒక్క గొర్రె కొరకు పరిగెడతాడు. ఆ ఒక్క గొర్రె కొరకు పరిగెట్టి ఆ గొర్రెను సంపాదించుకొని ఆ గొర్రె దొరికినందుకు చాలా ఎక్కువ సంతోషపడిపోతాడు. ఈ 99 గొర్రెలు ఉన్నాయి కదా నాకు అని అనుకోడు అతను. ఆ గొర్రె దొరికినప్పుడు, ఆ 100 తప్పిపోయినటువంటి ఆ 100 గొర్రె దొరికినప్పుడు చాలా సంతోషపడతాడు. కాబట్టి ప్రభు కూడా ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడా అలాగే సంతోషపడుతున్నాడు. నేను తక్కువ పాపం చేశాను కాబట్టి నేనే గొప్పవాణ్ణి, లేదంటే నేనే పాపం చేయలేదు నేనే గొప్పవాణ్ణి, లేదంటే నేనే ముందు పరలోకంలోకి వచ్చాను నేనే గొప్పవాణ్ణి, ఇలాంటి ఆలోచనలోంచి ముందు బయటకు వచ్చేయండి అంటాడు ప్రభు. ప్రభుకి ఒక చిన్న గొర్రె పిల్ల కూడా ఇంపార్టెంటే. ఎంత గొప్ప పాప అయినా సరే తప్పించుకొని వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రె పిల్ల అంటే ఆయన చాలా మమకారం. ఆయన చిన్న వాటి యందు చాలా ఎక్కువగా సంతోషించేవాడుగా మనం చూసుకుంటాం బైబుల్లో. చిన్న వాటి యందు ఆ చిన్న గొర్రె పిల్ల దొరికినప్పుడు ఈ 99 గొర్రెల కన్నా ఎక్కువగా సంతోషపడ్డాడు. కాబట్టి ప్రభు ఎలాగైతే చిన్న వాటి మీద మనసు ఉంచి చిన్న వాటి మీద సంతోషపడేవాడిగా ఉంటాడో, నువ్వు కూడా అలా ఉండు అంటున్నాడు ప్రభు. మనం కూడా చిన్న చిన్న వాటి మీద మనస్సు కలిగి ఉండడం నేర్చుకోవాలి, తగ్గు వాటి యందు మనసు ఉంచడం నేర్చుకోవాలి, మనల్ని మనం తగ్గించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. నీ స్థాయి నువ్వు ఎరగాలి. మనం పాపులం, ఎంతో భయంకరమైనటువంటి కీడును తలంచిన వాళ్ళం, ఎంతో చెడు కార్యాలు చేసినటువంటి వాళ్ళం. నీ గురించి నువ్వు ఒక అరగంట ప్రశాంతం కూర్చొని ఆలోచించుకో, నీకు నువ్వే తీర్పు తీర్చుకో,
నీ మీద నీకే అసహ్యం వస్తుంది. కానీ ప్రభువు నిన్ను వెదకి రక్షించి తన ప్రాణాన్ని నీకు పణంగా పెట్టాడు. మరి ఆయన పట్ల నువ్వు ఎంత కృతజ్ఞుడై ఉండాలి. ఆయన తగ్గువాటి ఎందు కనుక మనసు ఉంచకపోయినట్లయితే ఎందుకులే వీడు అని అనుకుని ఉంటే గనక ఈ చిన్నవాడు అల్పుడు అయినటువంటి ఈ ఉదయం ఎందుకులే ఆయన అనుకుంటే గనక నేను రక్షించబడేవాడు కాదు. ఆయన చాలా అల్పుల మీద, అజ్ఞానుల మీద, చిన్నవారి మీద దయించాడు. ఆయన ఆయన గొప్ప గొప్ప వాటి గురించి ఆలోచించలే. పరలోకంలో ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప వాటి మీద మనసు పెట్టలేదు ఆయన. ఈ అల్పకాలం అల్పమైన ఈ లోకంలో ఉన్నటువంటి అల్పులైన మనుషుల మీద దృష్టి పెట్టాడు ఆయన. దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని కూడా ఆయన దృష్టి పెట్టలే. దేవునితో ఉండడాన్ని కూడా విలువగా ఎంచుకోలేదు ఆయన. ఆయన ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి అల్పులము, అయోగ్యులము, అజ్ఞానులము, ముఖ్యంగా పాపులమైనటువంటి మన కొరకు వచ్చాడంటే ఆయన చిన్న వారి మీద తగ్గించుకునే వారి తగ్గినటువంటి వాటి మీద ఎంత మనసు ఉంచుతున్నాడో ఆలోచన చేయండి. ఆయన చాలా చిన్న వాటి మీద మనసు ఉంచుతున్నాడు. మనం కూడా అలా ఉంచాలి. చెడ్డవారిని అసహించుకోవడం మనం చేస్తూ ఉంటామే, కానీ ప్రభు అలా చేయలేదు. వాళ్ళు ప్రేమించాడు. ప్రేమించినప్పుడే మనిషిని మార్చగలుగుతాం. ప్రేమ లేకుండా మనసు మారదండి. ఆ మనసు అనేటువంటిది మారాలి అంటే దానికి ప్రేమ తగలాలి. ఏమండి బంగారం కరగాలి అంటే దానికి ఏం కావాలి? నిప్పు కావాలి, అగ్ని కావాలి. అగ్నిలో వేసినప్పుడే బంగారం కరుగుద్ది. మనసు కూడా ఎప్పుడు కరుగుతుందంటే ప్రేమ చూపించినప్పుడే. ఆ ప్రేమలోనే మనసు కరగడం మొదలవుతుంది. అది నెమ్మదిగా నెమ్మదిగా నీ ప్రేమ చూపడం ఏది పెరిగే కొలది కూడా ఆ మనసు త్వరగా త్వరగా కరుగుతూ ఉంటుంది. ప్రేమ చాలా ఇంపార్టెంట్. మనిషిని మార్చేది ప్రేమ. ప్రభువుకు అంతమంది ప్రేమ, తన ప్రాణాన్నే పెట్టినటువంటి ప్రేమ, అంత ప్రేమ వలన ఆయన ఈ లోకంలో ఎంతో మంది శిష్యులను సంపాదించుకున్నాడు. గొప్ప సంఘం ఆయనకు ఉంది ఆయన చూపించినటువంటి గొప్ప ప్రేమ వలన. ఈ గొప్ప ప్రేమ అంతా ఎవరి మీద చూపించాడు? అజ్ఞానులు, అల్పులు, పాపులైనటువంటి వారి మీద, తక్కువ వారి మీద ఎక్కువ ప్రేమను కురిపించాడు. ఎక్కువ మంది తక్కువ వారిని సంపాదించుకున్నాడు ఆయన. ఎక్కువ మంది తక్కువ వారిని సంపాదించుకున్నాడు. మనం కూడా ప్రభువును పోలి నడుచుకోవాలి. ప్రభువు ఎలాగైతే చిన్న వాటి మీద మనసు ఉంచాడో మనం కూడా అలా ఉంచాలి. అభ్యంతరాలు తీసుకుని వచ్చేవాడి విషయంలో జాగ్రత్త. వాడికి చెప్పు, నీ ఎడల తప్పు చేశాడు అనుకో, నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేశాడు అనుకో, వాణ్ణి క్షమించు. అయినా మారట్లేదు అనుకో, చెప్పు వాడికి, అరే ఇది సరైన విధానం కాదు, నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పి గద్దించు. నీ ఎడల తప్పు చేస్తే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు గద్దించు, అరే ఇది మంచిది కాదు, నువ్వు చేస్తుంది సరైనది కాదు, ఇది న్యాయమైనది కాదు అని గద్దించు. అయినా వాడు వినకుండా నీకు మరలా అభ్యంతరాలు తీసుకుని వస్తున్నాడు అనుకో, మరలా అభ్యంతరాలు తీసుకుని వస్తున్నాడు అనుకో, ఒక ఇద్దరు ముగ్గురు సాక్షులు తీసుకుని పో, చెప్పు. ఆ సాక్షుల ద్వారా అక్కడ చూపించు, ఇదిగో వీడు ఇలాగా అభ్యంతరాలు తీసుకుని వస్తున్నాడు, ఇదిగో వీడు ఈ విధమైనటువంటి చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా విషయం నువ్వు స్థిరపరచబడుతుంది. నిజంగా నీ సహోదరుడు తప్పు చేస్తున్నాడో లేదంటే నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావో ఆ ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా అర్థం అవుతుంది. ఆ పెద్దలు చెప్తారు, అరే మీ అన్న చెప్తున్నాడు నువ్వు తప్పే చేస్తున్నావు ఆగు అని అంటారు. లేదంటే లేదు మీ తమ్ముడు సరిగానే ఉన్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేమో నీకు బుద్ధి చెప్తాడు. మొత్తం మీద వాళ్ళు వచ్చి విషయాలైతే సాక్షులుగా ఉంటారు. మొత్తం మీద వాళ్ళైతే సాక్షులుగా ఉంటారు. వాళ్ళు కూడా ఒక మాట చెప్తారు, అభ్యంతరాలు ఇంకా చెయ్యొద్దు నువ్వు మారు అని చెప్పి. అయినా సరే వినకపోతే సంఘంలో ఉండి వాడిని గెంటి వేయమని చెప్తాడు. ఏమంటే సంఘాన్ని చెప్పండి, సంఘంలో ద్వారా వాళ్ళందరికీ వాడికి బుద్ధి చెప్పండి, వినకపోతే కనుక వాడిని బయటికి వెంటనే
అంటే అభ్యంతరాలు చేసే వారిని ప్రభు దూరంగా పెట్టానే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ అభ్యంతర పరిచే వారి వల్ల సంఘం అంతటికి శ్రమ వస్తుంది. అభ్యంతరాలు పరచడం వలన, అభ్యంతరాల వలన లోకమునకు శ్రమ అన్నాడు. అభ్యంతరాల వలన లోకం అంటే ఎవరు? మనుషులు. అభ్యంతరాల వలన సంఘానికి కూడా శ్రమే. ఈ అభ్యంతర పరిచే వారికి రెండు మూడు మార్లు బుద్ధి చెప్పండి, గద్దించండి, వినట్లేదా? ఆ ఇంకంతే, ఇంక వెళ్ళిపో బాబు నాయన, నువ్వు ఈ సంఘానికి నువ్వు తగిన వాడు కాదు, మరి నీకు మాకు టాటా అని చెప్పేసి పంపించాడు. క్షమించేటువంటి మనసు ఉండాలి. అదే విధంగా మనకి తప్పు అభ్యంతరాల విషయంలో, తప్పుల విషయంలో ఎంత ఖండితంగా ఉంటామో, క్షమించడం విషయంలో కూడా అంతే విధంగా మనం ముందుకు రాగలగాలి. ఇద్దరు ముగ్గురు కూడి అతడు తప్పు సంఘానికి వ్యతిరేకంగా ఉంటున్నాడు, అభ్యంతర కారణంగా ఉంటున్నాడు అని చెప్పి అతన్ని బయటికి గెంటేస్తే ప్రభువు దాన్ని ఆమోదిస్తాడు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మధ్య ఆయన కూడా ఉంటాడు. ఇద్దరు ముగ్గురు పెద్దలు ఇతగాడి తప్పు అన్నప్పుడు ప్రభువు తప్పు అంటాడు వారి మధ్య ఉండి. అందుకే ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. ఇద్దరు ముగ్గురు కలిసి ఇంకో ఇతను మంచివాడే అన్నారనుకోరు, ప్రభువు కూడా వారి మధ్య నుండి ఇంకో ఇతను మంచివాడు అంటాడు. ఆ సాక్షులతో పాటు ప్రభువు ఉంటాడు, సాక్షులతో పాటు ప్రభువు ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇద్దరు ముగ్గురు ఇదిగో ఇతగాడు చెడ్డవాడే తన నుంచి సంఘం నుంచి బహిష్కరిస్తున్నాం అంటే ప్రభువు కూడా వారి మధ్య నుండి సంఘం నుంచి అతను బహిష్కరిస్తున్నాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ బహిష్కరించబడినటువంటి వ్యక్తి, గెంటి వేయబడినటువంటి వ్యక్తి, ఆ చెడ్డ వ్యక్తి, అభ్యంతరపరిచేటువంటి ఆ వ్యక్తి మారి మరలా వచ్చి క్షమించమని అడిగితే గనక క్షమించండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. క్షమించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. పేతురు అంటారు ఎన్నిసార్లు క్షమించమంటావు ప్రభు ఆ సంఘంలో? ఎందుకంటే మరి పేతురు గారే కదా సంఘానికి పెద్ద, పేతురు గారు సంఘానికి పెద్ద కాబట్టి ఆయనకి రావాల్సిన ఒకటే వచ్చింది ప్రభు చెప్తున్నారు ఆయనకి. ఎన్నిసార్లు అయినా పేతురు 70 ఏళ్ల మార్లు మట్టుకంటాడు. 70 ఏళ్ళు అంటే మళ్ళీ ఇక్కడ ఒక తమాషా జరిగింది. తమాష ఏంటంటే కొంతమంది 70 ఏళ్ళు అనే పదాన్ని 70 సంవత్సరాలు అని తీసుకోవడం నిజంగా చాలా తమాషగా ఉంది. అక్కడ సంవత్సరాలు, ఏళ్ళు అంటే సంవత్సరాలు అని కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకంటే 77 లేదంటే 70 × 7 ఏడు మార్లు మట్టుగా అని అంటాడు కదా, కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకంటే 70 × 7 మార్లు అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఏళ్ళ అంటే కనుక సంవత్సరాలు అనేటువంటి అర్థం కాదు. బహుశా వాళ్ళు తెలుగు సరిగా గ్రహించలేక ఆ పొరపాటు పడి ఉంటారు. ఇక్కడ 70 సంవత్సరాలు అని చెప్తున్నటువంటి అటువంటి మాట ఏం కాదు. కానీ ఇక్కడంటే నువ్వు ఎన్ని మార్లైనా క్షమించాలి, నువ్వు క్షమించమని అడిగితే ఎన్ని మార్లైనా క్షమించాలి అని చెబుతూ ప్రభు అర్థం కావాలని ఒక ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానమే ఈరోజు మనం చూస్తుంది. 21వ వచనం నుంచి 35 వచనాల వరకు 18వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ ఉపమానం ఉంటుంది. ఆ ఉపమానం ఏంటంటే చూడండి, 23వ వచనం నుంచి, పరలోక రాజ్యము దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉందంట. పరలోక రాజ్యం ఎలా ఉందంట? దాసుల యొద్ద లెక్కలు చూసుకునేటువంటి రాజును పోలి ఉందంట. ఒక రాజు గారికంట ఒక దాసుడు 10,000 తలాంతులు అప్పు పడ్డాడంట. 10,000 తలాంతులు ఇక్కడ ఈ బైబిల్ తర్జుమా చేసే నాటికి తలాంత్ అంటే 3,600 రూపాయలు అని రాయబడి ఉంది. ఒక తలాంతు 3,600 రూపాయలు అని రాయబడి ఉంది. అంటే 10,000 తలాంతులు అంటే ఇంచుమించుగా 3,60,00,000 రూపాయలు బైబిల్ తర్జుమా చేసే నాటికి, తర్జుమా కాలంలో మాట్లాడుకుంటే అంటే 3,60,00,000 రూపాయలు రాజుగారికి అప్పుపడ్డాడు ఒక దాసు. రాజుగారు అన్నారు మరి అప్పు తీర్చాలి కాబట్టి నువ్వు నీకున్నదంతా అమ్మేసి నువ్వు చెరసల్లో వేసేస్తాను, నువ్వు అక్కడే ఉండి నా అప్పు ఏదో రకంగా తీర్చాలి. అతను ఏం చేస్తాడంటే ఆ దాసుడు ఏం చేస్తాడంటే రాజుగారు కాళ్ళ వేళ్ళ పడి, అయ్యా రాజా నేను తర్వాత ఇచ్చుకుంటాను, ఇప్పుడైతే నా పరిస్థితి బాగోలేదు, నా మీద ఓర్చుకో అని చెప్పి బచ్చలాడుకున్నప్పుడు రాజుగారి పరిస్థితి ఆలోచిస్తారు. ఇతను 10,000 తలాంతుల రూపాయలు అంటే 3,60,00,000 రూపాయలు చెల్లించగలరా అని ఇంకా ముందు ఆలోచించినప్పుడు అతనికి ఆ పరిస్థితి లేదు, ఈ దాసుడు ఏం చెల్లించలేడు, ఇతని దగ్గర అంత స్తోమత లేదని ఆ రాజుగారు చూసి ఓకే క్షమించేస్తాడు, అప్పుని క్షమించేస్తాడు. ఆ 3,60,00,000 రూపాయలు నాకు కట్టకర్లేదు, ఓకే హ్యాపీగా ఉండు అని క్షమిస్తాడు.
దాసుడు ఎంత గొప్ప క్షమాపణ పొందుకుంటే 3 కోట్ల 60 లక్షల రూపాయల అప్పు కొట్టివేయబడింది. ఈ దాసుడు ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి. కానీ ఇతను ఒక చెడ్డవాడిగానే మనకి తర్వాత కనబడతాడు. ఈ దాసుడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఒక తెలిసినోడు ఉంటాడు. అతను కూడా రాజుగారికి దాసుడే, ఇతను రాజుగారి దాసుడే, అతను రాజుగారి దాసుడే. ఈ 3 కోట్ల 60 లక్షల రూపాయల అప్పు కొట్టి వేయబడినటువంటి ఇతని దగ్గర 100 ధ్యానారాలు. 100 ధ్యానారాలు అంటే ఒక ధ్యానారం 0.5 రూపాయ అన్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడైతే 30 రూపాయలు ఇంచుమించుగా ఉంటది ఒక ధ్యానారం. అప్పుడైతే 0.5 రూపాయ. 0.5 రూపాయ అంటే ఇంచుమించుగా 50 రూపాయలు అప్పు ఉన్నాడు. ఒరే నువ్వు నాకు ఇవ్వాల్సిన 50 రూపాయలు ఎప్పుడు ఇస్తావరా అని అడిగాడు. అడిగితే అరే నేను 50 రూపాయలు ఇచ్చుకోలేనురా, నన్ను క్షమించరా అని చెప్పేసి ఈ 3 కోట్ల 60 లక్షల రూపాయల అప్పు క్షమించబడినటువంటి దాసుడు ఉన్నాడు కదా, అతన్ని అడిగాడు అనమాట. అయితే ఇతను ఏమని ఆలోచించాడంటే, ఇతన్ని నా 50 రూపాయలు నువ్వు ఇవ్వవా అని చెప్పి 50 రూపాయల కోసం చెరసల్లో వేయించేసాడు. ఎవరో 3 కోట్ల 60 లక్షల రూపాయలు అప్పును క్షమాపణగా పొందినటువంటి వాడు 50 రూపాయల అప్పును క్షమించలేకపోయాడు. గొప్ప క్షమాపణ పొందినటువంటి వాడు చిన్న మొత్తాన్ని క్షమించలేకపోయాడు. 50 రూపాయల కోసం తన తోడి దాసుడిని చెరసల్లో వేయించేస్తాడు. మరి కొంతమంది దాసులు ఏం చేస్తారంటే విషయాన్ని తెలుసుకుని రాజుగారికి చెప్తారు, రాజా నువ్వు 3 కోట్ల 60 లక్షల రూపాయలు క్షమించావు కదా అతనికి, అతను 50 రూపాయలు అప్పు క్షమించలేదు, అలాంటి వాడు నువ్వు క్షమించవు. వాడు 50 రూపాయల కోసం తన తోడు దాసుని చెరసల్లో వేయించేశాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు బాధపడతారు, అంత చూసి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేయగానే 32 వచనం దగ్గరికి రండి. అప్పుడు రాజుగారు ఈ 3 కోట్ల 60 లక్షల రూపాయల అప్పు క్షమించాడు కదా ఒకప్పుడు, అతను పిలిచి చెడ్డదాసుడా అని మాట్లాడుతుంది. చెడ్డదాసుడా, నువ్వు చెడ్డోడివి, నువ్వు నన్ను వేడుకున్నప్పుడు నీ అప్పు అంతా క్షమించాను కదా, 3 కోట్ల 60 లక్షల రూపాయలు అప్పు క్షమించాను కదా నేను, నువ్వు నన్ను వేడుకుంటే. మరి నిన్ను వేడుకున్నప్పుడు కూడా నువ్వు కూడా కరుణించాలి కదా నీ తోడుదాసుడిని, నీతో పాటు పనిచేసేవాడిని, నువ్వు కూడా కరుణించాలి కదా. 50 రూపాయల కోసం వాడిని చెరసల్లో వేయింతావా, అయితే నువ్వు కూడా నా అప్పు కట్టు, నువ్వు నాకు కట్టాల్సినటువంటి ఆ 3 కోట్ల 60 లక్షల రూపాయలు కూడా కట్టు అని చెప్పి ఇతన్ని జైల్లో పెట్టించాడు. 3 కోట్ల 60 లక్షల రూపాయలు కట్టే వరకు కూడా జైల్లోనే పెట్టనని చెప్పి బాధపరిచే వారికి అప్పగించేశాడు. ఇతను కట్టలేడు 3 కోట్ల 60 లక్షల రూపాయలు, ఎక్కడ కడతాడు, బయట ఉన్నప్పుడే పని చేస్తున్నప్పుడే కట్టలేనాడు, జైల్లో ఉన్నప్పుడు ఏం చేసి కడతాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, మనం క్షమిస్తేనే, మన హృదయపూర్వకంగా మనం క్షమిస్తేనే మన పరలోక తండ్రి కూడా మనల్ని క్షమిస్తాడు. మనం క్షమించకపోతే క్షమించడు, క్షమిస్తేనే క్షమిస్తాడు. ఈ తర్జుమా జరిగే నాటికి అక్కడ ధ్యానారం అంటే 0.5 రూపాయ అని రాశారు. కానీ ఈ రోజుల్లో ఇందాక ఆన్లైన్ లో కొడితే ధ్యానారం అని కొడితే 60 రూపాయలని చూపించింది, సారీ 30 రూపాయలని చూపించింది, 30 రూపాయలు 28 పైసలు అంత చూపించింది ఇందాక. అంటే 60 రెట్లు పెరిగిపోయింది, 60 రెట్లు పెరిగిపోయింది. ఏమండి అంటే ఒక ధ్యానారం అంటే ఇంచుమించు 3000 రూపాయలు, ఒక ధ్యానారం అంటే 3000 రూపాయలు. ఒక తలాంత్ అంటే దానికి కూడా ఒక 60 రెట్లు అయింది. 3 కోట్ల 60 లక్షలు ఇంటూ 60 రెట్లు అయ్యండి, అయ్యో చాలా లెక్క, 200 కోట్లు పై మాట ఎక్కడ వస్తుంది. అంటే ప్రిమేన్ దేవన్ వర్లరా, మనుషులు మన ఎడల చేసే తప్పులు తెలిసి చిన్న చిన్నవి, 50 రూపాయలు లాంటివి, వాటినే మనం క్షమించలేకపోతే దేవుడు ఎడల, దేవుని దగ్గర మనం చేసేటువంటి పాపాలు అవి కోట్లలో ఉన్నటువంటివి, 3 కోట్ల 60 లక్షలు ఉన్నాడు కదా. నువ్వు చిన్న చిన్న 50 రూపాయలు లాంటి అప్పులే క్షమించలేకపోతే నీ కోట్ల రుణాన్ని ప్రభు ఎలా క్షమిస్తాడు, ఎలా క్షమిస్తాడు? ఈ ఉపమానంలో మనం తెలుసుకోవలసినటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది, ఏంటంటే నువ్వు క్షమించకపోతే నీ క్షమాపణ వెనకకి పోతది.
అర్థమైందండి. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు బాప్తిజం ద్వారా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నువ్వు క్షమించబడ్డావు. క్షమించబడినటువంటి నీవు ఎవరిని కూడా నువ్వు క్షమించట్లేదు అనుకోండి, ఆ బాప్తిజం ద్వారా నువ్వు క్షమించబడ్డావు కదా, అది ఆ క్షమాపణ దేవుడు వెనకకి తీసేసుకుంటాడు, ఆ బాప్తిజమాన్ని రద్దు చేసేస్తాడు. రద్దు చేసి పరలోకం ఇస్తానన్న వాగ్దానాన్ని వెనకకు తీసుకొని నీ నరకానికి పంపించేస్తాడు. ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను, నన్ను క్షమించాడు. అవును, నీ దగ్గర తప్పులు ఒప్పుకున్న వాళ్ళని కూడా నువ్వు క్షమించే వాళ్ళగా ఉండాలి. నువ్వు క్షమించలేకపోతే ప్రభు నిన్ను నరకానికి కొట్టుకుపోతాడు, నరకానికి ఇంటి వేస్తాడు, ఆయన జైల్లో పెట్టించేస్తాడు, బాధపడే వారి చేతికి అప్పగించేస్తాడు. అభ్యంతరపరచు వాడికి శ్రమ. 50 రూపాయలు అప్పు కోసం సహోదరుని అభ్యంతరపరిచాడు. ఏమైంది తర్వాత? కట్టాల్సిన మొత్తం అప్పు నువ్వు కట్టు అని చెప్పి జైలుకి వెళ్ళిపోయాడు. నువ్వు తగ్గువాటి మీద మనసు పెట్టాలి. 50 రూపాయలు ఎలా వెనకకి లాక్కోవాలి అనే దాని మీద కాదు నీ మనసు ఉండాల్సింది. 50 రూపాయలను ఎలా క్షమించాలి అనే దాని మీద నువ్వు ఆలోచన చేయాలి. నా సహోదరుని నేను ఎలా క్షమించాలి, నాకు అన్యాయం చేసిన వాళ్ళని ఎలా క్షమించాలి, నన్ను హింసించిన వారిని, నన్ను బాధ పెట్టిన వారిని, నన్ను కష్టపెట్టిన వారిని, నన్ను దుఃఖ పెట్టిన వారిని నేను ఎలా క్షమించాలి అని నువ్వు మార్గాలు వెతుక్కోవాలి. హృదయపూర్వకంగా వారిని క్షమించాలి. లేదంటే నువ్వు ఆ రోజు బాప్తిస్మం ద్వారా నువ్వు పొందుకున్నటువంటి క్షమాపణ అంతా కూడా వెనకకి తీసుకునబడుతుంది, రివర్స్ అయిపోతుంది పరిస్థితి. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను క్రైస్తవుని, పరలోకం పోతాననేటటువంటి నీ నిశ్చయత కొట్టివేయబడుతుంది. ప్రభువు నిన్ను క్షమిస్తున్నాడు, నువ్వు క్షమించేవాడిగా ఉండాలి. ప్రభు తగ్గువాటి మీద మనసు పెడుతున్నాడు, నువ్వు కూడా తగ్గువాటి మీద మనసు పెట్టు, హెచ్చువాటి మీద కాదు. ప్రభు గనక తగ్గువాటి మీద మనసు పెట్టకపోయి ఉండినట్లయితే నువ్వు రక్షించబడేవాడివా? ఆయన కూడా నీకులా గొప్పవాటి మీద దృష్టి పెట్టుంటే నువ్వు రక్షించబడేవాడివా? కాబట్టి క్షమాపణ అనేది చాలా కీలకమైంది. నువ్వు క్షమిస్తేనే క్షమాపణను పొందుకుంటావు. ముందే నువ్వు క్షమాపణ పొందుకున్నట్లయితే తర్వాత నువ్వు ఎవరిని క్షమించకపోతే మళ్ళా ఆ క్షమాపణ కోల్పోతావు. క్షమాపణ నీ మీద నిలవాలి అంటే, యేసు రక్షణలో నువ్వు కొనసాగాలి అంటే నువ్వు క్షమించడం నేర్చుకుంటూ ఉండాలి, వదులుకోవడం నేర్చుకుంటూ ఉండాలి. చూడండి, 50 రూపాయలు వదులుకోలేకపోవడం వల్ల ఏమైంది? 3,60,00,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వదులుకోవడం నేర్చుకోవాలి. అంటాడు కదా ప్రభు, నీ అంగీ లాగేసుకుంటే పై వస్త్రాన్ని కూడా ఇచ్చే అంటాడు. వదులుకోవడం నేర్చుకోవాలి. తగ్గువాటి మీద మనసు పెట్టడం, తగ్గడానికే మనం మనసు పెట్టాలి. ఇంకా ఇంకా ఎలా తక్కువగా బ్రతకాలో మనం అలవాటు నువ్వు చేసుకోవాలి. క్షమించడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని గొప్పగా బ్రతకడం, ఇబ్బందులు పెడుతూ బ్రతకడం అలాంటి వాటి మీద ఉండకూడదు. అభ్యంతరాలు అనేవి చాలా ప్రమాదకరం. ఏ అభ్యంతరాన్ని కూడా మీ మనసులోకి రానివ్వకండి, ఏ అభ్యంతరాన్ని కూడా మీ శరీరంలోకి రానివ్వకండి, ఏ అభ్యంతరాన్ని మీ సంఘంలోనికి రానివ్వకండి. ఏమండి, మీ శరీరంలో కనుక అభ్యంతరాలు ప్రవేశిస్తే మీ శరీర అవయవాలన్నా కోసుకోమని ప్రభువు చెప్తున్నాడు. సంఘంలోనికి ఎవరైనా అభ్యంతరకరమైన వస్తే కనుక వాడిని ఒకసారి గద్దించండి, రెండోసారి చెప్పండి, మూడోసారి తీసేయండి వాడిని. అభ్యంతరాలని వద్దు, ఎందుకంటే అభ్యంతరాల వల్ల శ్రమలు వస్తాయి. అభ్యంతరపరిచేవారు క్షమించనొల్లనటువంటి హృదయం కలిగిన వారు. వాళ్ళు ఒకడు అభ్యంతరం తెస్తున్నాడంటే ఏంటి, వాళ్ళు తక్కువ మనసు లేదు, వాళ్ళు క్షమించేటువంటి మనసు లేదు. ఒకవేళ వాడికి క్షమించేటువంటి మనసు ఉంటే కనుక ఆడు అభ్యంతరాలనేవే తీసుకురాడు. క్షమించడం లేనివాడు పరలోక రాజ్యంలో ఉండడు, వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. క్షమాపణ అనేది అంత విలువైనది. క్షమించడం నేర్చుకోకపోతే క్షమాపణ పొందుకోలేవు. నువ్వు క్షమించకపోతే ప్రభు నిన్ను క్షమించడు. ప్రభు ఒకవేళ నిన్ను క్షమించినా నువ్వు తర్వాత ఎవరిని క్షమించకపోతే, నువ్వు అందరి మీద కోపంతో పగతోటి ద్వేషంతో ఉంటే ఆయన క్షమించిన క్షమాపణ కొట్టివేస్తాడు. ఆ క్షమాపణ పత్రాన్ని కొట్టివేసి అప్పు కట్టు అంటాడు మళ్ళా.
కాబట్టి దయతో ప్రేమ దేవుని వల్లారా మన క్రైస్తవులు లోక రీతికి భిన్నంగా ఉండాలి. మనం ఈ ఉపమానం మన జీవితంలో నెరవేర్చబడాలి. ఈ ఉపమానం మనకి ఎల్లప్పుడూ మనకి లలాట పలకంగా మనకు ఉండాలి. చేతికి కట్టబడేటువంటి ఒక బ్యాండ్ లాగా, చేతికి ఉంటారు చూసారా, చేతికి వాచ్ పెట్టుకుంటారు, కొంతమంది బ్యాండ్స్ పెట్టుకుంటారు, ఆ టైప్ లో ఈ ఉపమానం కూడా మన కళ్ళ ముందు మన చేతికి కట్టబడినటువంటి కనబడేటట్టుగా ఉండాలి. మన ప్రతిరోజు మన జీవితంలో ఈ ఉపమానం కనబడుతుండాలి. క్షమించడం, 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 క్షమించడం. ఎందుకంటే మనం క్షమాపణ పొందుకున్నాం, మన క్షమాపణ పొందుకున్నాం, క్షమించే వాళ్ళంగా ఉండాలి. దయతో ఈ ఉపమానాన్ని అందరూ కూడా అభ్యసించడానికి ప్రయత్నించండి, ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ప్రభు ఇచ్చినటువంటి క్షమాపణ మనం పొందుకున్నాం, అదేవిధంగా మన క్షమాపణ కూడా ఇతరులు పొందుకునేలాగా మనం ముందుకు నడుద్దాం. కళ్ళు మూసుకుంది పరలోకం ఉందని మా తండ్రి ప్రభు పరిశుద్ధుడ వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మేము క్షమించకపోతే మా క్షమాపణ వెనకకు మరలా వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం. మమ్మల్ని క్షమించండి, మేము అందరినీ క్షమించి ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. మేము మీకు ఎంతో గొప్ప ద్రోహం తలపెట్టాం, మీకు మీ ఆజ్ఞలకు అన్నిటికీ వ్యతిరేకంగానే మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకోం. దేవా, మీ ఇష్టానుసారంగా మేము ఎప్పుడు బ్రతకలేదు, కానీ మీరు మా యొక్కకు వచ్చి మమ్మల్ని క్షమించి దయ చూపించారు. అందుని బట్టి కృతజ్ఞత స్థుతులు దేవా తండ్రి ప్రభు. అదేవిధంగా మేము కూడా మనుషుల అపరాధాలను క్షమించడానికి మా మనసులు మార్చండి, నూతన మనసులు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ చేత మా మనసులను మెత్తన చేయమని యేసు పరిశుద్ధ నామమున వెలుచుకుంటాం. ఆమేన్.